ओम शांति। पन्नेंडु येडु रेंडु वेला इरवे रेंडु। ईरोजुटि मुरली आधारंगा योगाभ्यासमु। मुरली मनोहर यात्रा। ईश्वरीय कलाशाला। नेनु आत्मनु आत्मीक तंड्री अयिना ओक्क शिव बाबा पै बलिहारमयानु। नेनु आत्मनु अशरीरिनि నా ప్రేమ ఒక ఆత్మీక తండ్రితోనే ఉన్నది. నేను దయాహృదయ ఆత్మను. ప్రతి ఒక్కరిలో ఉన్న పాత అలవాట్లను నేను తొలగిస్తున్నాను. శ్రీ శ్రీ శివ బాబా, మీరు మనుష్యులను దేవతలుగా తయారు చేస్తున్నారు. పరమ పవిత్రులు మీరు. తెలివిహీనుడిగా ఉన్న నన్ను తెలివివంతునిగా తయారు చేస్తున్నారు. ఈ భారతదేశంలోనే దేవీ దేవతల రాజ్యము ఉండేదని నేను తెలుసుకున్నాను. శివబాబా, రాబో సత్యయుగములో సుఖమే సుఖము. నేను ఈ దుఃఖ ప్రపంచము నుండి సుఖ ప్రపంచములోనికి వెళ్తాను. శివబాబా, మీరు నన్ను వివేకవంతునిగా తయారు చేస్తున్నారు. నేను ఒక్క మీ శ్రీమతాన్ని అనుసరిస్తున్నాను. భారతదేశము బంగారు పిచ్చుకగా ఉండేదని నేను తెలుసుకున్నాను. నేను సత్యయుగములో దేవీ దేవతల వలె రాజ్యము చేస్తాను. శ్రీకృష్ణుడు 16 కళ సంపూర్ణుడు. శివబాబా, నేను మంచి పురుషార్థము చేసి శ్రీకృష్ణుడు లాంటి దైవీ పదవిని పొందుతాను. మీరిచ్చిన ప్రతి ఆదేశాన్ని నేను పూర్తిగా పాటిస్తాను. నేను పతితాత్మ నుండి
పావన ఆత్మగా పుణ్యాత్మగా అవుతున్నాను. పితాశ్రీ శివబాబా, మీరు శ్రేష్టమైన వారు. నన్ను శ్రేష్టంగా తయారు చేయుటకు చదివిస్తున్నారు కూడా. శివబాబా, మీరు దివ్య జన్ములు శివబాబా. నేను ఈ సమయములో పాత ప్రపంచాన్ని సన్యసించి ఉన్నాను. నేను భ్రష్టుడ నుండి శ్రేష్ఠునిగా అవుతున్నాను. భారతదేశము శ్రేష్టముగా శుద్ధముగా మరలా తయారవుతూ ఉంది. శివబాబా, మీరు పూర్తి ప్రపంచాన్ని శ్రేష్టాచారులుగా మార్చుతున్నారు. రావణుడు నన్ను భ్రష్టాచారిగా మార్చివేశాడు. ఈ రావణ రాజ్యములో ప్రతి సంవత్సరము రావణుణ్ణి కాల్చుతూ ఉన్నప్పటికీ మరలా లేచి నిల్చుంటున్నాడు. శివబాబా, రావణుడు స్థూలమైన అగ్నికి కాలడని నాకు అర్థమైనది. రావణ రాజ్యము ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నేను రామరాజ్యానికి సత్యయుగానికి వెళ్తాను. శివబాబా, ఈ సమయములో పూర్తి ప్రపంచమంతా రావణ రాజ్యంలా ఉన్నది. మీరు రావణ రాజ్యాన్ని సమాప్తము చేసి రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. నేను ఈశ్వరీయ విశ్వవిద్యాలయములో బాగుగా చదివి వివేకవంతునిగా అవుతున్నాను. శివబాబా, ఈశ్వరీయ కళాశాలలో నేను 7 రోజుల కోర్సును పొందుకున్నాను. ఏడు రోజుల భర్తీలో నేను పూర్తిగా పరిపక్వమయ్యాను. నేను 7 రోజుల భర్తీలో పరమాత్మ నాకు తండ్రి, సద్గతిదాత అని నేను అర్థము చేసుకున్నాను.
ప్రజాపిత బ్రహ్మ నాకు సాకార తండ్రి. నేను ఈశ్వరీయ కళాశాలలో అనేక గుహ్య రహస్యాలను తెలుసుకున్నాను. సదా హర్షితముగా ఉంటున్నాను. శివబాబా, మీరు వినిపించే కొత్త కొత్త పాయింట్లతో నాకు నశ పెరిగి ఉంటున్నది. నేను ఇతరులకు కూడా అనేక గుహ్య రహస్యాలను అర్థము చేయిస్తున్నాను. పరమపిత నా అవినాశి తండ్రి, నా తండ్రి శివబాబా సర్వశక్తివంతులు, శివబాబా మిమ్మల్ని నేను సత్యమైన తండ్రిగా గుర్తించాను. మీరు సర్వవ్యాపకుడు కాదని తెలుసుకున్నాను. నేను మీ సత్యమైన సంతానమును, మీ నుండి స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నాను. శివబాబా, నేను మీ సంతానమును మరియు ప్రజాపిత సంతానమును కూడా. ప్రజాపిత బ్రహ్మకు బేహద్దు సంఖ్యలో పిల్లలున్నారు. నిరాకార శివునికి పూర్తి విశ్వంలోని ఆత్మలందరూ కూడా సంతానులే. శివబాబా, నేను బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణుడను. మీరు నా ఆత్మీక తండ్రి మరియు ఆత్మీక తాతగారు కూడా అయ్యారు. మీరు స్థాపించే స్వర్గానికి నేను అధికారిని. తాతగారి ఆస్తి అయిన స్వర్గరాజ్యానికి నేను వారసుడను. శివబాబా, నేను ఈ పరమ రహస్యాలను నా బంధుమిత్రులకు కూడా అర్థము చేయిస్తున్నాను. ఈ బ్రహ్మబాబా ద్వారా నాకు శివబాబా తాత ఆస్తి లభించుచున్నది. నేను నిరాకార శివబాబాకు పౌత్రుడను. శివబాబా, నేను
ఒక్క మిమ్మల్నే స్మృతి చేస్తున్నాను. ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా దేహధారియే. నేను ఒక్క ఆత్మీక తండ్రి అయిన శివబాబా స్మృతిలో నిమగ్నమై ఉన్నాను. శివబాబా కల్పకృతము వలె మీరు నాకు సత్యమైన జ్ఞానాన్ని అర్థము చేయిస్తున్నారు. నేను నిరాకార శివబాబా నుండి స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నాను. నాకు మమ్మ బాబాల ద్వారా కాక ఒక్క నిరాకారుడైన శివ బాబా నుండి స్వర్గ వారసత్వము లభించుచున్నది. శివ బాబా నేను దేహాభిమానము నుంచి పూర్తి అతీతముగా ఉన్నాను. దేహదారులతో నా బుద్ధిని తెంపివేశాను. నేను ఆత్మను అశరీరిని. మరలా అశరీరిగా అయ్యి మీతో ఇల్లైన పరంధామానికి చేరుకున్నాను. సాకార ప్రపంచములో నేను ఇప్పటికే 84 జన్మలను పూర్తి చేశాను. నా ఇల్లైన పరంధామానికి నేను తిరుగు ప్రయాణమవుతున్నాను. శివబాబా ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తూ నా వికర్మలను భస్మము చేసుకుంటున్నాను. ఎప్పుడు ఏ దేహదారిని స్మృతి చేయను. శివబాబా నేను ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తాను. మీ ఎదుట దృఢప్రతిజ్ఞను చేస్తున్నాను. ఈ పాత ప్రపంచములో నాకు ఎటువంటి శాంతి సుఖము లేనే లేదు. శివబాబా ఈ పాత ప్రపంచము నాకు వద్దు. మీరు స్థాపించే సుఖధామానికి నేను చేరుకుంటాను. నా మధురమైన ఇల్లు శాంతిధామము
నేను మీ జతలో విశ్రాంతిగా ఉంటాను. సంగమయుగములో ఈశ్వరీయ కళాశాలలో నేను చదువుకుంటున్నాను. ఈ ఆత్మీక జ్ఞాన రహస్యాలను ఇతరులకు కూడా అర్థము చేయిస్తున్నాను. శివబాబా, నేను శరీర నిర్వహణార్థము కర్మలు చేస్తున్నాను. మరియు మీ సందేశాన్ని ఇచ్చే సేవను కూడా చేస్తున్నాను. నేను ఈ మృత్యులోకము నుండి అమరలోకానికి వెళ్తాను. వయా శాంతిధామము మీదుగా వెళ్తాను. శివబాబా, నేను ప్రతి మాటను స్పష్టముగా గుర్తుంచుకుంటాను. ఈ ఈశ్వరీయ విద్య అత్యంత విలువైనది. మృత్యువు వచ్చేనంత వరకు నేను చదువుతూనే ఉంటాను. ఈ బేహద్దు నాటకపు రహస్యాన్ని నేను తెలుసుకున్నాను. ఈ అంతిమ సమయములో నేను నా ఇల్లైన పరంధామానికి తిరుగు ప్రయాణమవుతున్నాను. బేహద్దు నాటకములో నేను అనేక శరీరాలనే వేషాలను వేసుకున్నాను. నేను నా వేషాన్ని మార్చుకుని ఇల్లైన పరంధామానికి చేరుకున్నాను. నేను 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసుకున్నాను. పతిత పావన శివబాబా, మీరు సర్వుల సద్గతి చేయువారు. మీరు సర్వవ్యాపకుడు కాదు అని నేను తెలుసుకున్నాను. నా ఇల్లైన శాంతిధామము అత్యంత విశ్రాంతినిచ్చేది. నేను ఈ దుఃఖధామాన్ని పూర్తిగా మరచిపోయి ఉన్నాను. నేను మీ సత్యమైన జ్ఞానాన్ని తెలుసుకున్న బ్రాహ్మణుడను. శివబాబా, ఈ పాత ప్రపంచపు వినాశనానికి అన్ని ఏర్పాట్లు
పూర్తయ్యే ఉన్నాయి. వినాశనము ఎదురుగా నిల్చుని ఉంది. ఇది అదే మహాభారత యుద్ధమని నేను తెలుసుకున్నాను. పాండవుల మరియు కౌరవుల యుద్ధము అతి త్వరలో ప్రారంభము కానున్నదే. శివబాబా, మీరు పాత ప్రపంచాన్ని వినాశనము చేసి సుఖధామాన్ని స్థాపన చేస్తున్నారు. మీ ప్రణాళిక అత్యంత ఉన్నతమైనది. నా తండ్రి శివబాబా జ్ఞానసాగరుడు. ప్రజాపిత బ్రహ్మ కర్మేంద్రియాల ద్వారా నన్ను చదివిస్తున్నారు. నన్ను జ్ఞానవంతునిగా చేస్తున్నారు. శివబాబా, ఇది అద్భుతమైన సత్సంగము. నేను భగవంతుని సన్ముఖంలో కూర్చున్నాను. పరమాత్మ ఆత్మల మిలనము అద్భుతముగా జరుగుతోంది. మీరు ఈ బ్రహ్మ నోటి ద్వారా నాకు జ్ఞానాన్ని అర్థము చేయిస్తున్నారు. ఇవియే అసలైన జ్ఞానరత్నాలని నేను తెలుసుకున్నాను. నా నోటి నుండి ఈ జ్ఞానరత్నాలని ఉచ్చరిస్తున్నాను కూడా. శివబాబా, నేను వ్యర్థ మాటలను వింటూ విననట్టుగా ఉన్నాను. నేను దయాహృదయ ఆత్మను. ప్రతి ఒక్కరిలోనున్న పాత అలవాట్లను తొలగిస్తున్నాను. మీరు నన్ను సుఖధామానికి అధికారిగా చేస్తున్నారు. శివబాబా, మిమ్మల్ని గ్లాని చేసే ఏ మాటను నేను వినను. మీరిచ్చే జ్ఞాన కాటుకను ధరించి ఉన్నాను. నా ఆత్మీక మూడవ నేత్రము పూర్తిగా తెరుచుకున్నది. శివబాబా, నేను మీ స్మృతిలో ఉంటూ యథార్థమైన కర్మలనే చేస్తున్నాను. సంతోషమును శక్తులను అనుభవం చేస్తున్నాను. ఓం శాంతి.
Thank you.